మధురిమా, మా బాబు అఖిల్ ప్రేమించిన అమ్మాయి. వాడు బతికుంటే మా కోడలయ్యుండేది. వాడు యుద్ధంలో పోయాడు. ఇప్పుడు నా కూతురయ్యింది. ఈరోజు ఏడవనని నాకు ప్రామిస్ చేశారు. ఏడవను. ఈరోజు మధు బర్త్డే. ముందు ఆంటీ అంకుల్ వాళ్ళు బ్లెస్ చేశాకే ఇంకెవరైనా. అంకుల్, అంకుల్. ఇప్పుడు మీరు. Many many happy readings of the day. Thank you so much. Happy birthday. Thank you. Happy birthday. Thank you so much. రండి ఆంటీ, మీకు హెల్ప్ చేస్తాను. అనయ్య, ఇప్పుడేం చెప్పొద్దు, ఆ అమ్మాయిని వెళ్ళిపోని. ఓకే. నమస్తే సార్. సార్, తిమ్మారెడ్డి ల్యాండ్ గురించి ఇప్పుడు కాదు, ఇప్పటికే 4-5 సార్లు వచ్చి వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు కాదు అంటున్నాను కదా ధర్మన్ రాణి. టీవీలో పేపర్లో ఇంకా యాడ్స్ వేస్తూనే ఉన్నా, అయినా ధర్మ సార్ రావట్లేదంటే ఇంకేమొస్తారో అర్థం కావట్లేదు సార్. అవసరానికి మించి మాట్లాడొద్దన్నాను కదా, ధర్మాన్ని నేను రప్పిస్తా. మేడం, ఒకసారి ఇట్రా. మేడం, నువ్వు నాకొక సహాయం చేయాలి. ఏంటి మేడం? ఈ నెంబర్ ఏ ఏరియాలో ఉందో కనుక్కోవాలి. అలాగే మేడం. దీని గురించి ఎవరికీ తెలియకూడదు, సెల్వా గారికి కూడా తెలియకూడదు. నువ్వు ధర్మ ప్రాణాలు కాపాడావు, అందుకే నిన్ను నమ్ముతున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. ధర్మ కోసమే చేస్తున్నాను అనుకుని చేయి. అలాగే మేడం. థ్యాంక్ యూ. సో మధురిమ గారు, మీరేం చేస్తూ ఉంటారు? మధు, ఏం చేస్తుంటావు? ఇలా అడిగితే సమాధానం చెప్తాను. ఓకే మధు, ఏం చేస్తుంటావు? టీవీ ప్రోగ్రామ్స్. ఓ, ఏ ఛానల్, ఎలాంటి ప్రోగ్రామ్స్? ఒరే, ఇప్పుడు అదంతా అవసరమా? ఓ పక్క కొంపలు అంటుకుంటుంటే. ఛానల్కి కాదు, ఫ్రీలాన్సింగ్, డాక్యుమెంటరీస్, ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ చేస్తుంటాను. ఇంట్రెస్టింగ్. యా, రియల్లీ ఇంట్రెస్టింగ్.
చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తుంది ధర్మ. అనాథ పిల్లలకు, స్త్రీలకు షెల్టర్ ఇస్తుంది. షీఈస్ ఎ వండర్ఫుల్ గర్ల్. స్టాప్ స్టాప్, మీ ఇద్దరిని విడిచిపెడితే ఏదేదో చెప్పేస్తారు. ఏదేదో ఏముంది, ఉన్నదే కదా. గొప్ప పనులు చేస్తున్నావు, అందుకే చెప్తున్నాం. చాలు ప్లీజ్, అవేం గొప్ప పనులేం కావు. నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి కాబట్టి చేస్తున్నాను, దట్స్ ఆల్. అలాంటి పనులు సంతోషాన్ని ఇవ్వడమే గొప్పతనం. ఐ అగ్రీ. మా సత్య కూడా నీలాగే. మెడిసిన్ పూర్తయ్యాక వారంలో ఒకరోజు ఫ్రీగా పేదలకు వైద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓకే, దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. మ్యూచువల్ అడ్మిరేషన్తో చస్తున్నా. అమ్మా మధురిమా, నువ్వు త్వరగా వెళ్ళిపోతల్లి ప్లీజ్. ఎప్పుడైనా మీరంతా మా ఆర్ఫనేజ్కి రండి. తప్పకుండా. ఎప్పుడో ఎందుకు, ఈరోజే తీసుకెళ్ళు మధు. నీ బర్త్డే అక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు కదా, ఆ సెలబ్రేషన్స్లో మేము ఉంటాం. వావ్, గ్రేట్ ఐడియా. అయితే ఈరోజంతా మీతోనే ఉండొచ్చు. నా మొహంలో ఉంది నీ ఐడియా, మమ్మల్ని వదిలి. ఏందర్మా, వెళ్దామా? వద్దనన్నయ్యా. అది మనం బయటికెళ్ళటం ఇబ్బందేమో కదన్నయ్యా. ఇబ్బందే ఉంది సత్య, కారులో వెళ్తాం, కారులో వచ్చేస్తాం. పైగా సిటీలో ఏం కాదు, అవుట్స్కర్ట్స్లోనే ఉంది. అలాగే వెళ్దాం. సత్య, దయా, మీరు రెడీ అవ్వండి. అలాగేనయ్యా. సత్యనయ్య, ఎక్స్క్యూజ్ మీ. ఏంటన్నయ్యా ఇది, ఇప్పుడు తనతో వెళ్తే అన్నయ్యతో ఎప్పుడు చెప్దాం? ఏమో నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదంటే ఎట్లా? సెల్ఫోన్ వచ్చేస్తాడు. ఈ కంగారు నీ మొహం ఐశ్వర్యకి చూపించకముందు ఉండాలి, ఇప్పుడు కాదు. అబ్బా, పొరపాటైందంటున్నాను కదా. యాక్చువల్లీ నువ్వు కాల్ చేసిన నంబర్ ఐశ్వర్య సెల్వన్కి ఇవ్వలేదనుకుంటా. ఇచ్చుంటే ఈ పాటి నువ్వు గండిపేట నుంచి ఫోన్ చేసావని అన్నయ్యకి తెలిసేది. గండిపేట అంటే మనం ఇక్కడే ఉంటామని అర్థం చేసుకుని వచ్చేసేవాడు. ఇంతవరకు రాలేదంటే నంబర్ తన దాకా వెళ్ళలేదని అనిపిస్తోంది. ఐశ్వర్య నువ్వు కనిపించావని చెప్పుండొచ్చావు, కానీ ఫోన్ చేసింది నువ్వేనని ఊహించుండదు. అంతేనంటావా? అలాగే అనిపిస్తోంది. అమ్మయ్యా, టెన్షన్తో తల పగిలిపోయింది. కానీ ఎందుకైనా మంచిది, తిరిగి వచ్చాక విషయమంతా అన్నయ్యకి చెప్దాం. అలాగే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. శాంతి, ఐ విల్ కాల్ యూ లేటర్. ఏసీపీ గారి భార్య కదా, లోపలికి రండి. సార్ నీ గురించి చాలా కంగారు పడుతున్నారు. నథింగ్ టు వరీ, ఐ విల్ టేక్ కేర్. సో టెల్ మీ, ఏంటి నీ సమస్య? అన్ని టెస్టులు చేశాను, ఏ ప్రాబ్లము లేదు. యూ ఆర్ పర్ఫెక్ట్లీ హెల్తీ. మీకు ఒక గుడ్ న్యూస్, యు ఆర్ ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడిసిన్స్ అన్ని వివరంగా చెప్తాను.
శాంతి, చెక్ పూర్తయిపోయిందా? అయిపోయింది సార్, ప్రాబ్లం ఏం లేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. గుడ్. నిన్నటి నుంచి కంగారు పడుతున్నాను. నీరసంగా ఎందుకున్నావట? అది ఏముంది, ఉపవాసం వారానికి 4 రోజులు భోజనం అనుకుంటావు కదా, అందుకే అయి ఉంటుంది. ఇక నుంచి స్ట్రిక్ట్లీ నో ఉపవాసాలు. అలాగే సార్. సరే, నేను తర్వాత డాక్టర్తో మాట్లాడతాను. బాయ్ శాంతి. బిజీగా ఉన్నారా సార్? మీటింగ్కి వెళ్తున్నాను. పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా? ఏ గుడికి వెళ్దామని? ఇప్పుడు గుడికా? మీతో కలిసి గుడికి వెళ్లాలనుంది, రాగలరా? పొద్దున్న నీతో హాస్పిటల్కి వస్తానంటే అక్కర్లేదని పంపించేశావు, గుడికైతే మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకుని మరీ రావాలా? ప్లీజ్ సార్, వెంటనే రావటం వీలు కాకపోతే మీటింగ్ అయ్యాకే రండి, నేను గుళ్ళో వెయిట్ చేస్తాను. అక్కర్లేదులే, వస్తాను. థ్యాంక్ యూ సార్. హలో కాన్. మేడం, ఆ నెంబర్ గురించి కనుక్కున్నాను. గండిపేటలో ఒక పీసీఓ నెంబర్ అది. గండిపేట? అవును మేడం. థ్యాంక్ యూ కాన్. ధర్మ వాళ్ళు గండిపేటలో ఉన్నారా? గండిపేట్, గండిపేటలో ఎవరో తెలిసిన వాళ్ళున్నారు. నారాయణరావు గారి ఇల్లు కదో? నారాయణరావు గారు ఇంట్లో ఉన్నారా? యాడికే? ఐశ్వర్య దగ్గరికి. ఇప్పు ఎదుకు? ఊరికే. అక్కర్లేదు, లోపలికి పో. వెళ్తాను మామీ, ప్లీజ్. అప్పుడియా? సరే, నేను కూడా వస్తాను, పద. మీరా? ఆమా, నిన్ను ఒంటరిగా ఏడికి పంపే ప్రసక్తే లేదు. ఇక నుంచి నువ్వు ఏడికి పోయినా వెంట నేనో సెలవు రావాల్సిందే. ఈ రాక్షసి నన్ను వెళ్ళనివ్వదు. ధర్మ నారాయణరావు గారి ఇంట్లోనే ఉన్నాడనిపిస్తా ఉంది. ఎలా తెలుసుకోను? కనీసం నారాయణరావు గారి ఫోన్ నంబర్ కూడా నా దగ్గర లేదు. మేడం ఖాన్, ప్లీజ్ నాకు ఇంకో హెల్ప్ చేయాలి. గండిపేటలో నారాయణరావు గారిని
ఎక్స్ సోల్జర్ ఉన్నారు. ఒకసారి ఆయన ఇంటికి ధర్మ సెల్వా గారు కూడా వెళ్లారు. నీకు తెలుసా? తెలుసు మేడం. ధర్మ ఇప్పుడు అక్కడ ఉన్నాడని నాకు అనుమానంగా ఉంది. వెళ్ళి చూడు. రహస్యంగా వెళ్ళాలి ఖాన్, ఎవరికీ తెలియకూడదు. అలాగే మేడం. థ్యాంక్ యూ. ధర్మ ఉంటే నాకు ఫోన్ చేయమను, నేను మాట్లాడాలి. తప్పకుండా ఫోన్ చేయమను. అలాగే మేడం. నేను బ్రతుకున్నంత వరకు నువ్వు తప్ప ఎవరు నా భార్య కారు? ఐ లవ్ యూ.